టీడీపీ సీన్ రివర్స్లో నడుస్తోందా? తెలుగుదేశం పార్టీ వ్యవహారం చాలా విచిత్రంగా ఉంటోంది. స్కిల్ స్కామ్లో అరెస్ట్ అయ్యి చంద్రబాబు రిమాండ్లో ఉన్నప్పుడు పార్టీలో ఏదో ఒక యాక్టివిటీ ఉండేది. అలాంటిది మధ్యంతర బెయిల్పై విడుదలైన తర్వాత అంతా స్తబ్దతగా మారిపోయింది. పార్టీలో కింద నుండి పై స్థాయి వరకు ఎవరూ ఏ యాక్టివిటీ చేయడం లేదు. లోకేష్ యువగళం పాదయాత్ర ఎప్పుడో ఆగిపోయింది. ఇక దానిని పునః ప్రారంభించే ఉద్దేశంలో లోకేష్ లేరు. అలాగే నిజం గెలవాలని భువనేశ్వరి మొదలుపెట్టిన బస్సు యాత్ర కూడా నిలిచిపోయింది. చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు బస్సు యాత్ర మొదలుపెట్టిన భువనేశ్వరి మహా అయితే ఒక వారం రోజులు తిరుగుంటారంతే. చంద్రబాబుకు ఎప్పుడైతే బెయిల్ వచ్చిందో వెంటనే బస్సు యాత్రను ఆపేశారు. మధ్యంతర బెయిల్పై చంద్రబాబు బయటకు రాగానే నిజం గెలిచిందని భువనేశ్వరి అనుకుని ఉంటారు. అందుకనే తరువాత మళ్ళీ బస్సు యాత్ర గురించి, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళ కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం చేయడం గురించి ఆమె ఆలోచించడం లేదు. అక్కడక్కడ కొందరు టీడీపీ మద్దతుదారులు చంద్రబాబుకు మద్దతుగా పరిమిత స్థాయిలోనే ర్యాలీలని, సభలని హడావిడి చేసేవారు. ఇప్పుడు ఆ హడావిడి కూడా జరగడం లేదు. ఏ విధంగా చూసినా పార్టీలో ఇప్పుడు స్తబ్దత ఆవరించింది. టీడీపీ ప్లస్ జనసేన నేతల సమన్వయ సమావేశాల పేరుతో హడావిడి చేద్దామని అనుకున్నారు. సమావేశాలు జరుగుతున్నాయి, కానీ కొన్ని నియోజకవర్గాలలో బాగా గొడవలు అవుతున్నాయి. గొడవలు జరుగుతున్న నియోజకవర్గాలే బాగా హైలైట్ అవుతున్నాయి. కోర్టు కండిషన్లలో చంద్రబాబు ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనకూడదన్నది కీలకమైనది. బహిరంగంగా పాల్గొంటే కోర్టు దృష్టిలో పడతామన్న భయంతో చంద్రబాబు ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. పైగా కంటికి ఆపరేషన్ చేసుకోవడం, ఒంటిలో అనేక రోగాలు ఉన్నాయని డాక్టర్లు ఇచ్చిన సర్టిఫికెట్ను లాయర్లు కోర్టులో సబ్మిట్ చేయడంతో అందరి నేతలను కూడా చంద్రబాబు కలవడం లేదు. కారణాలు తెలియదు, కానీ లోకేష్ కూడా ఎక్కడా కనబడడం లేదు. క్షేత్రస్థాయిలో రెండు పార్టీల నేతల సమావేశాలు తప్ప టీడీపీ తరఫున మరి ఏ యాక్టివిటీ జరగడం లేదు. రోడ్ల పరిస్థితిపై ఉమ్మడి భేరి అనే కార్యక్రమం మొదలవుతోంది. మరి ఈ కార్యక్రమం ఎలా జరుగుతుందో చూడాల్సిందే.